ఈ సాక్ష్య జీవితాన్ని కలిగినటువంటి నువ్వు అనేక మందికి సువార్త ప్రకటించగలగాలి. యు మస్ట్ షేర్ ద గాస్పల్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ అదర్స్. నువ్వు అనేక మందికి ఈ సువార్తను అందించే వ్యక్తిగా ఉండాలి. యేసయ్య కోరుకుంటున్నటువంటి విషయం అది. నువ్వున్నటువంటి సమాజంలో నువ్వు నీ ప్రక్కనున్న వ్యక్తికి వెలుగును అందించగలగాలి. వెలిగించబడినటువంటి బల్బు అలాగే ఆరిపోయిన బల్బు వ్యత్యాసం కనబడుతుంది కదా. చీకటిలో నువ్వు వెలుగుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ యొక్క జీవితం చీకటి ప్రాంతంలో వెలుగుగా నిలవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందరూ పాడైపోయిన వ్యక్తులు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆరిపోయిన దీపంలాగా ఉంటాయి. అందరూ నశించిపోతున్న వ్యక్తులు, వాళ్ళలో నువ్వు వెళ్ళి మండే జ్వాలగా మారాలి. వాళ్ళలో నువ్వు ప్రకాశమానమైన వెలుగుతో నింపబడాలి. చీకటిలోనే నిజంగా వెలుగేంటో అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు కాలేజీలో ఉన్నావు, ఒకవేళ నువ్వు స్కూల్లో ఉన్నావు, లేకపోతే నువ్వు ఆఫీసులో ఉన్నావు, లేకపోతే నువ్వు ఉన్నటువంటి ఒక కాలనీలో దేవుని కొరకు నిజంగా ప్రకాశమానమైన వెలుగు కలిగిన వారిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో అనేక ప్రాంతాల్లో చీకటి అలుముకుంటా ఉంది. వ్యభిచారం అధికంగా భారతదేశాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. త్రాగుడు భారతదేశాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. భయంకరమైనటువంటి పేదరికం దేశాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. అనేక రకాలైన వ్యాధులు దేశాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. భయంకరమైన మూఢనమ్మకాలు దేశాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి చీకటి శక్తులు దేశాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. భయంకరమైన అవినీతి దేశాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. లంచగొండితనం దేశాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. ప్రతి దైవజనుడు, ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి వాటికి విరోధంగా దేవుని కొరకు ప్రకాశమానమైన వెలుగుతో ఈ లోకంలో నిలబడవలసిన వారై ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాటికి విరోధంగా నిలవగలగాలి. ఇప్పుడు ఒకవేళ అటువంటి పనులే సంఘములో ఉన్న వ్యక్తులు కూడా చేస్తుంటే ఇంకెప్పుడు వీళ్ళు వాటికి విరోధంగా పోరాడగలుగుతారు? ఈ లోకం చీకటి మయమైపోయి ఉంది. ఈ చీకటి మయమైపోయినటువంటి ఈ లోకంలో చిరుదివ్వులుగా మనం వెలగాలి. ప్రకాశమానమైనటువంటి ఓ దేవుని కొరకు కాగడాలుగా మనం వెలగగలగాలి. మనం వెలుగుతూ అనేక మందికి ఈ వెలుగును పంచగలిగే వారిగా మారాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చాలామంది జీవితాలు కేవలం వాళ్ళ కోసమే అన్నట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ప్రక్కన వాళ్ళ కోసం కొంచెం కూడా ఆలోచించరు. దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే మీరు అనేక మందికి ప్రయోజనకరంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు.